హలో హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రైతన్నలకి మూడు శుభవార్తలు అయితే రావడం జరిగింది ఆ శుభవార్తలు ఏంటో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకన్ యాక్టివ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి కేంద్రం రాష్ట్రం కలిపి మూడు శుభవార్తలు అయితే రైతులకు చెప్పడం జరిగింది ఆ శుభవార్తలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ రైతులందరికీ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అంటే మూడు విడతల్లో ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇప్పుడు అందరి రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేలకు ఆరు వేలు పెంచి పన్నెండు వేల రూపాయలైతే రాబోతుందండి దేశవ్యాప్తంగా అందరి రైతుల నుండి డిమాండ్ అయితే వినిపిస్తుంది ప్రస్తుతం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా దాని స్థానంలో నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి పన్నెండు రూపాయలు అయితే రాబోతున్నాయి సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి మూడు లక్షల వరకు అయితే లోన్ అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించారు ఈ అమౌంట్ మీరు పొందాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి కేసీసీ క్రెడిట్ కార్డు అప్లై చే అదేవిధంగా మూడో గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది ఇప్పటికే రుణమాఫీ విషయంలో రుణమాఫీ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది ఇప్పటికీ ఎవరికైతే కాలేదో ఈ రెండు మూడు రోజుల్లో యాభై వేల రుణాలు రుణాలైతే మాఫీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి